హాయ్ అందరికీ అందరికి ముందుగా తెలుగు విలేజ్ లైఫ్ స్టైల్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఫ్రెండ్స్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతాయి ఈరోజు వీడియో వచ్చేసి చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళు అమ్మ అత్తయ్య ఇద్దరు కలిసి చింతచిగురు అయితే కోస్తున్నారు చింతచిగురు పప్పు చేయడానికి బ్లాగ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే కోడి పిల్లలతో ఆడుకుంటున్నారు మా వాళ్ళు చూసారా చింత చెట్టు మీద దయ్యాలు ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఊరికే జోక్ అన్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అయిపోయేదాకా దీని మీదనే ఉంటారు అన్నమాట కోస్తూనే ఉంటారు రోజు కోస్తారు వీడు చూడండి ఫ్రెండ్స్ కోడితో ఆడుకుంటాడు ఇది పొడి సిద్ధం చెప్పినా వినట్లేదు అక్కడేమో మా అమ్మ కింద పడిపోయింది ఫ్రెండ్స్ వీడైతే పడ్డాడు చూసారా పొట్టోడు పడ్డాడు కింద అన్నం అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్ ఇక పప్పు వండుకోవాలి అత్తయ్య అమ్మ ఇద్దరు కలిసి చింత చిగురు అయితే కోస్తున్నారు పప్పులో వేసుకోవడానికి ఇప్పుడు టైం వచ్చేసి 9:09 కావస్తుందండి కనిపిస్తున్నారా చింత చిగురు అయితే కోస్తున్నారు కుక్కర్లో అయితే వేసుకున్నామండి పప్పు పసుపు కారం చింత చిగురు అన్ని కలిపి వేసుకున్నాము ఇక విజిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకోవడమే చూసారు కదా మనకి ఏ సీజన్ లో దొరికేవి ఆ సీజన్ లో తింటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ తర్వాత కావాలన్నా కూడా దొరకవు కదా స్టవ్ మీద పెట్టేసుకున్నాము చూసారు కదండి పప్పు అయితే మెత్తగా ఉడికింది ఇక మెత్తగా చేసేసుకుందాం పప్పు గుత్తితో ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నాను చల్లమిరపకాయలు అయితే వేయించుకున్నానండి కొన్ని చల్లమిరపకాయలు ఉంటే వేయించుకున్నాను చూసారు కదా చల్లమిరపకాయలు వేయించుకున్నానండి పప్పులోకి నంచుకోవడానికి పప్పు అయితే తాలింపు వేసుకుంటున్నాను జీలకర్ర అండి ఇది జీలకర్ర కరివేపాకు
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తే ఎడమ కుడి గాను కుడి ఎడమ గాను కనిపిస్తుంది కదా ఇక్కడ నేను లెఫ్ట్ హ్యాండ్ యూస్ చేస్తున్నట్లు కనిపిస్తుంది నేను ఎడమ చేత్తో పని చేస్తున్నట్లు కనిపిస్తుంది కదా ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా కనిపిస్తుంది పప్పు తాలింపు వేసుకున్న తర్వాత స్టవ్ అంతా శుభ్రంగా తుడిచేసుకున్నాను ఎందుకంటే మనకి తాలింపు వేయగానే అంత నూనె చిందులు పడతాయి కదా అంత శుభ్రంగా తుడిచేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ చింత చిగురు పప్పు నాకు ఇక్కడ వీడియోస్ తీయడానికి హెల్ప్ చేయడానికి ఎవరు లేరు ఫ్రెండ్స్ అందుకనే కొంచెం ఎక్కడన్నా మిస్టేక్ అనిపిస్తే నాకు కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ చింత చిగురు పప్పు మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా కామెంట్ బాక్స్ ఆఫ్ అయిందో ఆన్ లో ఉన్నదో నాకు అర్థం అవటం లేదు 10 మంది చూసినా పర్లేదు ఒక్కళ్ళైనా సరే కామెంట్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అన్నది నచ్చితే నచ్చుతున్నాయని పెట్టండి లేకపోతే ఏం పర్లేదు ఫ్రెండ్స్ నచ్చకపోతే నచ్చట్లేదు అని చెప్పండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి